హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చెర్రీ వీడియోస్. ఈరోజు రెసిపీ వచ్చేసి అవిసు గింజలతో అండి. అవిసు గింజలతోటి కారప్పొడి అనేది ఎలా చేయాలో చూసేద్దాం. అలాగే ఈ కారప్పొడి మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇవి డైలీ కానీ మనం తీసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. హెయిర్ గ్రోత్కి కానీ, వెయిట్ లాస్కి కానీ, ఇంకా డయాబెటిక్ బీపీని కంట్రోల్ చేయడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్కి ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట అండి ఈ అవిసె గింజల పొడి అనేది. అలాగే ఈ అవిసె గింజలు డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని రోజుకు ఒక్క స్పూన్ మాత్రమే తీసుకోవాలన్నమాట. అన్నం తినేటప్పుడు వేడి అన్నంలోకి ఒక స్పూన్ కారప్పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. మరిన్ని హెల్త్ వాల్యూస్ ఉన్న కారప్పొడి ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు 100 గ్రాముల వరకు ఎండుమిర్చి తీసుకున్నాను నేను, కొంచెం స్పైసీ కోసం అండి. మీకు కారం తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అవి దోరగా వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు వరకు ధనియాలు, అలాగే 1/2 కప్పు వరకు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలండి. అలాగే ఇంకొక 1/2 కప్పు మినప్పప్పు కూడా వేసుకొని ఇవన్నీ దోరగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఈ అవిసె గింజలు 1 కప్పు వరకు వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే అస్సలు ఆయిల్ అనేది యాడ్ చేయలేదన్నమాట. మీకు ఆయిల్ కావాలంటే ఎండుమిర్చి, మినప్పప్పు వాటిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇంకా అలానే ఈ అవిసె గింజలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చిటపట్లాడే వరకు వేయించుకోవాలన్నమాట, దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదండి, ఆ కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. ఆ కరివేపాకు అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు అనమాట అండి, ఒక చిన్న సైజు నిమ్మపండు అంతా చింతపండుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా దూరగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే మనకు కారప్పొడి అనేది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట స్టాక్ అనేది. ఇప్పుడు అవిసె గింజలు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడితాగా చేసుకోవాలన్నమాట. నా పొడి పక్కకు తీసేసుకొని అదే మిక్సీ గిన్నెలో మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ నేను 1 స్పూన్ వరకు కళ్ళుప్పు వేసానండి, రాళ్ళుప్పు, అది కూడా వేసి బాగా పొడిలాగా బ్లైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు, వెల్లుల్లి అవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఆ పొడి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అవిసె గింజల పొడిలో మిక్స్ చేసుకోవడమేనన్నమాట. చాలా ఈజీ, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇది మా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకోవాలండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే న్యూట్రిషన్ లాస్ అనేది ఉండదు.